సెవెంత్ క్లాస్లో ఉన్న మరొక చాప్టర్ జిల్లాలో చట్టాల అమలు యాక్ట్స్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ జిల్లాలో చట్టాల అమలు జిల్లాలో చట్టాల అమలు ఈ చాప్టర్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 169లో పేర్కొనబడింది జిల్లాలో చట్టాల అమలు అనే ఈ చాప్టర్ ఏంటో చూద్దాం ప్రభుత్వ శాఖలలో గల ఎంతోమంది అధికారులు మంత్రుల ఆదేశాలను అమలు చేస్తుంటారు దీనిలో భాగంగా కొంతమంది అధికారులు రాష్ట్ర రాజధానిలో విధులను నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు పాయింట్ ఒకసారి ప్రభుత్వ శాఖలలోని ఎంతోమంది అధికారులు మంత్రుల ఆదేశాలను అమలు చేస్తుంటారు ఈ అధికారులలో అంటే ప్రభుత్వ అధికారులలో కొంతమంది అధికారులు రాష్ట్ర రాజధానిలో విధులను నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను మరియు ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తారు ప్రతి రాష్ట్రాన్ని కూడా పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని జిల్లాలుగా విభజిస్తారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య 13 వీటిని 25 జిల్లాలకు పెంచాలనే ప్రతిపాదన ఉన్నది ప్రతి ప్రభుత్వ శాఖ కూడా జిల్లాలందు తమ యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఎగ్జాంపుల్ పోలీసు శాఖ ఎస్పి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కార్యాలయం ఉంటుంది వైద్య ఆరోగ్య శాఖ డిఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో అక్కడ జిల్లా వైద్య కార్యాలయం ఉంటుంది విద్యాశాఖ జిల్లా విద్యాశాఖాధికారి నియంత్రణలో అక్కడ విద్యాశాఖ కార్యాలయం ఉంటుంది అంటే ప్రతి జిల్లానందు కూడా వివిధ ప్రభుత్వ శాఖలు తమ యొక్క కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయును తర్వాత తహసీల్దార్ తహసీల్దార్నే ఎంఆర్ఓ మండల రెవెన్యూ ఆఫీసర్గా పరిగణించవచ్చు ప్రతి జిల్లాను కూడా పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ మండలాలుగా విభజిస్తారు వివిధ మండలాలుగా విభజిస్తారు ఇందులో భాగంగా ప్రతి మండల కేంద్రంలో కూడా వివిధ ప్రభుత్వ శాఖలు తమ యొక్క కార్యాలయాలను ఏర్పాటు చేస్తాయి ఎగ్జాంపుల్ మండల పరిషత్ కార్యాలయం మండల విద్యావనరుల కార్యాలయం మండల రెవెన్యూ కార్యాలయం మండల వ్యవసాయ శాఖ కార్యాలయం మొదలైనవి దీని తర్వాత మనకి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కీలకమైన అంశం ఏంటంటే భూమికి సంబంధించిన రికార్డులను నిర్వహించడం అనేది భూమికి సంబంధించిన రికార్డులను నిర్వహించడం అనేది ప్రభుత్వం యొక్క కర్తవ్యాలలో కీలకమైనది ఈ రికార్డుల నిర్వహణ సమయంలో వ్యవసాయ భూములు పశువుల మేతకు ఉద్దేశించిన బంజరు భూములు అటవీ భూములు మొదలైన వాటి వివరాలను పటాలతో సహా రూపొందించి రికార్డులను నిర్వహిస్తుంటారు ఈ భూమికి సంబంధించిన రికార్డుల నిర్వహణకు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ
మండల స్థాయిలో ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ ఆఫీసర్ అనగా తహసీల్దార్ బాధ్యత వహిస్తారు. అంతేకాకుండా వీరు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నమోదు చేస్తూ రేషన్ కార్డుల జారీకి కూడా బాధ్యత వహిస్తారు. రేషన్ కార్డుల జారీకి కూడా వీరు బాధ్యత వహిస్తారు. ఇప్పుడు జిల్లాలో చట్టాల అమలుకు సంబంధించి ఒక చట్టాన్ని ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ప్రస్తావించారు. ఆ చట్టం పేరేంటంటే ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల పరిరక్షణ చట్టం. ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల పరిరక్షణ చట్టం 2002. ఏమిటి ఇందులో గల ముఖ్యాంశాలంటే, రాబోయే తరాల వారి జీవితావసరాల పరిరక్షణ కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల పరిరక్షణ చట్టాన్ని రూపొందించినది. ఈ చట్టం 2002 సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తేదీ నుండి అమలులోకి వచ్చినది. ఏమిటి ఈ చట్టంలో గల మౌలికాంశాలు? ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల పరిరక్షణ చట్టంలో ఈ క్రింది అంశాలను పేర్కొన్నారు. బావులు బోరుబావులను తవ్వాలంటే ముందుగా తప్పనిసరిగా సంబంధిత మండల రెవెన్యూ అధికారి నుండి అనుమతి పొంది తీరాలి అనే అంశాన్ని పొందుపరిచారు. మరియు బావులు బోరుబావుల త్రవ్వకంలో ప్రజల మధ్య అనవసరమైన పోటీని నివారించేందుకు వాటి మధ్య నిర్ణీత లోతును నిర్దేశించారు. మరియు వర్షపు నీరు వృధా కాకుండా, అంటే వేస్ట్ అవ్వకుండా తగిన పరిరక్షణ చర్యలు చేపట్టాలి. పారిశ్రామిక సంస్థలు తాము విడుదల చేసిన వ్యర్థ జలాలను శుభ్రం చేసి, అంటే రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకోవాలి. తర్వాత మరొక ఈ పాయింట్, మంచినీటి వనరుల పరిరక్షణ కోసం కృషి జరపాలి. మరొక పాయింట్, భూగర్భ జలాలు తగ్గిన ప్రాంతాలలో ఇసుక త్రవ్వకాన్ని నియంత్రించాలి అని నిర్దేశించారు. సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జలాల పెంపుదల కోసం ప్రయత్నం చేయాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా అనుమతి లేకుండా చెట్లు నరకరాదు. ఎవరైనా అనుమతి లేకుండా చెట్లు నరికితే అందుకు 2 రెట్లు చెట్లను పెంచే బాధ్యతను విధిగా తీసుకోవాలి అని ఈ ఆంధ్రప్రదేశ్ నీరు భూమి చెట్ల పరిరక్షణ చట్టం
2002లో నిర్దేశించారు.